25-25-50% అంటే 100 రూపాయలకి 50 రూపాయలు పెంచారు, 200కి ఇలాగ పెంచుకుంటూ పోతే ఇంకా సాధారణమైన అంటే మనం మామూలుగా మానవులు అనేవాళ్ళు అందులో పేదవాళ్ళు ఎక్కువ ఉన్న తాలూక రాష్ట్రం మంది పేదవాళ్ళు చంపే ఉద్దేశంలో ఉన్నారు తప్ప పేదవాళ్ళని రక్తాన్ని జలగల పీల్చుకోవడం తప్ప వీళ్ళు మంచి పనులు చేసే పరిస్థితి లేరు. తగిన గుణపాఠం ప్రజలు చెప్పే పరిస్థితి వస్తుందని నేను చెప్తున్నాను. ఇక్కడ ఉన్న మంత్రులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అనుభవించే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ మంచిపాల నిషేధం చేయడం కానీ లేదంటే ఈరోజు నుంచి కూడా మద్యపానాన్ని లాక్డౌన్ కనీసం లాక్డౌను సడలించే వరకు కూడా ఈ మద్య నిషేధాన్ని ఆపించవలసిందిగా మద్యం షాపులను ముయ్యవలసిందిగా కోరుతున్నాం. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మద్యం పెరుగుతుంటే రేట్లు పెరుగుతుంటే మేము ప్రజలకు చాలా మంచి పేరు చేస్తున్నాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మరియు మంత్రి గారు చెప్తున్నారు. అయితే మద్యం రేటు పెరిగితే వారి తాలూకా ఆదాయం మాట్లాడుతుంది. దేవుడేరుకు ఆదాయం పెరగ సరిగా అనారోగ్యం పాలైపోయి చస్తాడు మనిషి. ఆ చావుకి కారకులైన వాళ్ళు వీళ్ళే అవుతారు కాబట్టి మద్యం పెరిగితే వాళ్ళు డబ్బులు ఎక్కువ పెట్టడం వల్ల మేము వాళ్ళు తాగడమే పరిస్థితులు చెప్తున్నారు. అలవాటు ఉన్న వ్యక్తి ఎవరు తాగడం మాత్రం, అలాగే అలవాటు ఉన్న వీళ్ళు కరప్షన్ మైండ్ ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళు కరప్షనే చేస్తారు తప్ప వాళ్ళు నీతిమంతులు కాలేరు. ఎప్పుడైనా ఎవరైనా ఒక వీళ్ళకు ఒక నీతి వేరే పార్టీ వాళ్ళకి ఒక నీతి పరిస్థితిలో ఉంది. చట్టం వారి చుట్టంలాగా ఉంటున్నారు తప్ప ఇంకా అట్లా అందరూ సమానమైన పరిస్థితిలో లేరు. ఈరోజు వాళ్ళు చెప్పేదంటే ఎక్కడైనా ధనాలు లేకపోతే ఎవరికో ఏదో నిరుపేదలకు ఏదో ఇస్తుంటే దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు మేము ఏదో కేసులు పెడుతున్నారు. అయితే అదే వైసీపీ నాయకులు అదే విధంగా చేస్తే వాళ్ళకి కేసులు లేవు. కింద నుంచి పై స్థాయి వరకు కూడా బకాయింపు చేస్తున్నారు తప్ప వాళ్ళు ఎవరైనా అడిగితే తిరిగి ఎదురుదాడి చేస్తున్నారు. కానీ అది నిర్ణయాత్మకంగా తీసుకునే నిర్ణయం కాదు. ఇదే మెయింటైన్ చేస్తే ప్రజలు చక్క కారకులు వైసీపీ నాయకులు ఈ ముఖ్యమంత్రి కారకులు అవుతాడు కాబట్టి తప్పకుండా ఎంతమంది చచ్చిపోయినా కరోనా ప్రభావం పెరిగింది. ఇప్పుడు ప్రతిరోజు కనీసం 60 తక్కువ లేకుండా ప్రతిరోజు వస్తుంది. వారం రోజుల నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది. అది చూసైనా వాళ్ళు సిగ్గుపడి